హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చాలామంది రైల్వే ట్రాక్స్ ని గమనించుంటారు. ఏది మామూలుగా మన ఇండియన్ రైల్వే ట్రాక్స్ ప్లస్ మెట్రో రైల్వే ట్రాక్స్. ఇండియన్ రైల్వే ట్రాక్స్ చూసినప్పుడు ప్రతి ఒక్క చోట రాళ్ళు, అంటే ప్రతి ఒక్క ఈవెన్ ఏ ప్లేస్లో అన్నా కానీ రాళ్ళు ఉంటాయి. కానీ మెట్రో ట్రైన్ మీద, అంటే మెట్రో ట్రాక్ మీద ఎందుకు రాళ్ళు ఉండవు, అసలు వాటికి ఎందుకు వేయరు ట్రాక్స్ మీద రాళ్ళు అనే దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు మన వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అసలు టాపిక్లోకి వెళ్దాం. రైల్వే ట్రాక్స్ మీద కంకర రాళ్ళు ఎందుకు వేస్తారు? రైల్వే ట్రాక్ మీద కంకర రాళ్ళు వేయడం మనకి చాలా సైంటిఫిక్ రీజన్స్ అయితే ఉన్నాయి. అది ఎందుకంటే రైల్వే ట్రాక్స్ అనేది బరువు అనేది ఎక్కువ ఉంటుంది. ఈవెన్ రైలు ఏదన్నా కానీ కొన్ని ఏంటంటే గోడిసీలు జరుగుతుంటాయి, ఒక్కోసారి ఎక్స్ప్రెస్లు జరుగుతుంటాయి, ఒక్కోసారి ప్యాసింజర్లు జరుగుతుంటాయి, ఒక్కోసారి లగేజ్ ట్రావెల్స్ కూడా జరుగుతుంటాయి. అదే లగేజ్ తీసుకెళ్ళే కూడా జరుగుతాయి. అంటే లోడ్ అనేది దేంట్లో ఎక్కువ ఉంటుందో ఎవరికి తెలియదు. సో దాన్ని బట్టి అనేది ఈ రాళ్ళు అనేది వేస్తారు. అదిగాక రైల్వే ట్రాక్ అనేది బరువు అనేది ఎక్కువ మొయ్యాలంటే చాలా పవర్ అనేది కావాలి. ఈ పవర్ని మేనేజ్ చేయాలంటే అది ఒక్కటి కంకర రాళ్ళ వల్లే సాధ్యం. ఈ రాళ్ళు లావులావు ఉంటాయి కాబట్టి ఇవన్నీ వాటి రైలు తిరుగుతున్నప్పుడు ఈ కంకర ట్రాక్స్ కింద వేయడం వల్ల ఆ ట్రాక్స్ అనేది ఎక్కువ కిందికి పోకుండా పైపైనే ఉండేటట్టు, అంటే కిందికి లోపలికి. మామూలుగా అయితే ఏదైనా మనం సంథింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మనం బురదలో కాలు పెట్టినప్పుడు ఎటుంటుంది, అది ఏదైనా బరువు పడంగానే కిందికి లోపలికి వెళ్తుంటుంది. అలాగే రైల్వే ట్రాక్ కూడా, ఈ రైల్వే ట్రాక్ కంకర రాళ్ళు వేయకుండా ఏదో చేస్తే ఆ ట్రాక్ అనేది భూమిలోకి అనేది అట్లనే కిందికి దిగిపోద్ది. అట్లా దిగిపోకుండా ఉండడానికి కంకరాళ్ళు అనేది యూజ్ చేస్తారు. అది కాకుండా సైడ్స్ వేయడం కారణంగా వైబ్రేషన్, ట్రైన్స్ నుంచి వచ్చే వైబ్రేషన్ అనేది ఎక్కువ కంట్రోల్ చేస్తుంది. అటుగాక చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి అనేది సౌండ్ అనేది తక్కువ తెప్పించేటట్టు చూస్తుంది. ఇంకొకటి, రైల్వే సౌండ్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేయదు. మామూలు మనం ఏదైనా చూస్తే బైక్ కానీ ఏదైనా షేకింగ్ అట్లాంటప్పుడు సౌండ్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే గమనియండి, ఇప్పుడు అదే మన రైల్వే ట్రాక్ మీద బైక్ పోలిస్తున్నప్పుడు టప్ 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 సౌండ్ వస్తుంటుంది, అదే రోడ్డు మీద పోయినప్పుడు స్మూత్గా వస్తుంది. అలాగే ఈ రైల్వే ట్రాక్ మీద కూడా ట్రైన్ పోయేటప్పుడు స్మూత్గా వైబ్రేషన్ రావడానికి కూడా ఈ రాళ్ళే కారణం. కానీ ఈ రాళ్ళు అనేది మెట్రో ట్రైన్ మీద ఎందుకు ఉండదంటే, ఈ మెట్రో ట్రైన్ అనేది ఎత్తులో కడతారనమాట, అంటే హైట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ హైట్లో కట్టాలంటే ఈ కంకర రాళ్ళన్నీ తీసుకుపోయి పైన వేసేయాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. అలాగే ఇదంతా చేయాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అప్పటికప్పుడు కొన్ని కొన్ని సార్లు రైల్వే ట్రాక్స్ మీద ఈ రాళ్ళు అనేది మార్చాలా, ఒక్కోసారి తక్కువైతే అంటే కరిగిపో కొన్ని కొన్ని పగిలిపోతుంటాయి కదా, పగిలిపోయినప్పుడు పొడవుతుంటాయి. సో దాన్ని ఆలోచించి ఈ మెట్రో ట్రాక్ మీద కాంక్రీట్ అనేది వేసారు. ఈ కాంక్రీట్ వేయడం కారణంగా దాంట్లో నుంచి సౌండ్ అనేది కిందికి అనేది పోకుండా ఉంటాయి. అంటే కాంక్రీట్ వేయడం వల్ల కిందికి అనేది అలగవు, అదే మట్టిలో ఏందనుకో అనుకుతాయి. సో దాన్ని బేస్ చేసుకొని దాని మీద కంకర రాళ్ళు బదులు కాంక్రీట్ వేసి కాంక్రీట్ వల్ల అది ట్రయల్ అనేది జరగడం స్టార్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, వీటి మధ్య తేడా తెలుసుకున్నారు కదా. మరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు